నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే, ఈయన అనుకున్న రైతు బంధు కావచ్చు, పంట రుణాలు కావచ్చు, సబ్సిడీ పథకాలు కావచ్చు ఇస్తే, ఈ 600 మంది కూడా కౌలును వదిలేసే వాళ్ళు కాదు. అంటే ప్రభుత్వం నుంచి ఏ సపోర్టు లేదు కనుక ప్రతి సంవత్సరం ఎట్లా నష్టపోతాము, ఇంకా ఎక్కువ అప్పుల్లోకి వెళ్ళిపోతాము అనేటువంటి ఆందోళనతో కొంతమంది మానేసిన మాట. కౌలు రైతులకి కావాల్సిన సపోర్ట్ ఏంటి సార్? అంటే బేసిక్ గా రైతు బంధు లాంటి స్కీమ్ సప్లై చేయాలా, లేదంటే అంటే ఒక 3-4 జరిగినప్పుడు నష్టపరిహారమా, ఒక 4-5గా ఏది ఇస్తే వాళ్ళు, ఒక 4-5 అంశాలు మనం అడుగుతున్నాము. ఒకటి, ముందు కౌలు రైతుని ఈ సర్వే నెంబర్ లో ఈయన చేస్తున్నాడు అని గుర్తించాలి. ఒకటి, తర్వాత ఆ సర్వే నెంబర్ మీద పంట రుణం ఇచ్చినప్పుడు బ్యాంకులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సీజన్లో ఆ సంవత్సరంలో వాళ్ళకే పంట రుణం ఇవ్వాలి, బయట ప్రైవేట్ అప్పుల మీద అప్పుడు ఆధారపడకుండా ఉంటారు అనేది రెండవది. మూడవది, పెట్టుబడి సహాయ పథకం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కనుక ఆ పర్టిక్యులర్ సీజన్లో నువ్వు ఇచ్చేటువంటి ఎకరానికి 5,000 సహాయము, 2 సీజన్లకు 10,000 సహాయాన్ని ఆ సీజన్లో ఎవరైతే పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే ఈ పథకం పేరే పెట్టుబడి సహాయ పథకం, ఏదో భూమి యజమానులకు సహాయం చేయడానికి వచ్చింది కాదు అది. అంటే ఆయన చెప్తున్న యాంగిల్ ఏంటంటే కేవలం 1% ప్రజలు మాత్రమే, అంటే డబ్బులు ఉన్న ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, కేవలం 1% ఉన్నారు, మిగతా వాళ్ళంతా 5 ఎకరాలలోపు 10 ఎకరాలలోపు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. ఎవరైనా సరే ఒకవేళ కాసేపటికి ఆయన ఆర్గ్యుమెంటే అంగీకరించి 95% వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళందరూ చిన్నోళ్ళే అని చెప్పినా, మనమేమంటున్నామంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనే దానికంటే ఆ పర్టికులర్ సీజన్లో ఆ సర్వే నెంబర్లో ఎవరు చేస్తున్నారు, నేను చేస్తున్నానా, పలానా వ్యక్తి చేస్తున్నాడా, రఘు చేస్తున్నాడా, ఎవరో అనేటువంటి దాన్ని బట్టి గుర్తించి ఆ వ్యవసాయం చేస్తున్న వ్యక్తికే పెట్టుబడి సహాయం చేయాలనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అప్పుడు తనకు ఉత్పత్తి ఖర్చు తగ్గుద్ది, కొంచెం 4 డబ్బులు మిగులుతాయి వ్యవసాయం చేసినందుకు సహాయం అందుతాయి. ఇది మూడవది. నాలుగవది, ఏ సబ్సిడీ పథకం ఇచ్చినా, నువ్వు విత్తనాల సబ్సిడీ ఇచ్చినా, ఎరువుల సబ్సిడీ ఇచ్చినా, లేకపోతే ఇంకేది ఇచ్చినా కూడా ఆ సాగు చేస్తున్న వ్యక్తికి అందాలి. చివరికి ఐదవది, ఆ వ్యక్తిని ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాలి. అంటే ఈ సర్వే నెంబర్లో ఈయన ఈ సంవత్సరం పంట పండించాడు, వరి పండించాడు, పత్తి పండించాడు, కంది పండించాడు అని ఈ క్రాప్ బుకింగ్ లో చేసి నువ్వు ఒకవేళ ప్రభుత్వం సేకరణ చేసినప్పుడు ఆయన పేరు మీదనే ఆ పంటను కొనాలి. ఓకే, అప్పుడు ఆయన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, ఆయనకి MSP కూడా అందుతుంది. ఇప్పుడు ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఆయన పేరు లేదు, ఆయన పేరు మీద పంట కొనరు గనక, భూమి యజమాని పేరు మీద పంట కొంటారు గనక డబ్బులు ప్రభుత్వం వేసాయి యజమాని అకౌంట్లో పడి, అప్పుడు ఆయన దయాదాక్షిణ్యాలతో కౌలు రైతుకి డబ్బులు తీసి, కౌలు ఈసారి ఆయనకి ఇవ్వద్దు అనుకుంటే ఆయన పైసలు ఎందుకు ఇస్తాడు, ఈయన కూడా ఏదైనా గొడవ అయిందండి, కథమే ఇంకా పండించిన డబ్బులు కూడా వచ్చే అవకాశం పోవచ్చు, ఇబ్బంది పడ్డారు. అంటే టైంకి రాకపోవడము, ఆయన 4 రోజులు ఎక్కువ తిప్పుకోవడము, లేదా మొత్తం కట్ చేసుకొని ఇవ్వడము, ఇట్లాంటి ఇబ్బందులను కూడా ఇతరుల పేరు మీద అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత కౌలు రైతుకి రావు కదా. అంటే మనం అడుగుతుంది ఈ 4-5 అంశాలు కనీసం, అంటే పంట రుణము, రైతు బంధు, లేకపోతే సబ్సిడీ పథకాలు, పంట కౌలు రైతు పేరు మీద కొనడము, ఇక కౌలు రైతును కూడా నమోదు చేస్తే, గుర్తింపిస్తే రైతు బీమా ఆయనకు కూడా వర్తింపజేయాలి. ఇప్పుడు రైతు బీమా కౌలు రైతులకి లేదు, అంటే భూమి ఉంటే 1 ఎకరమో 1 ఎకరమో ఉంటే వస్తుంది, కానీ భూమి లేని కౌలు రైతులు ఉన్నారనుకో వాళ్ళకి రా, అసలు భూమి నా దగ్గర సెంటు కూడా లేదు, నేను తీసుకున్న 4-5 ఎకరాలు కూడా కౌలుకే తీసుకున్నాను అని ఉంటే. ఇప్పుడు 22 లాక్స్ లో భూమి లేని కౌలు రైతులు 19% ఉన్నట్టుగా, 19% 19% ఎక్కువే అది.